ఆత్మ ద్వారా ప్రత్యేకంగా తెలుగు దేశం పార్టీ స్థాపించినటువంటి మహనీయుడు మహానుభావుడు సభ్యులు ఎన్టీ రామారావు గారి రాత్రి ప్రతి పని గ్రామీణ సమయంలో సందర్శించి నివాళులు పేర్చి తన ఆశీర్వదించిన కార్యక్రమం అది సాంప్రదాయ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా కానీ తెలుగుదేశం పార్టీ ఉంది అని చెప్పాలి. సుఖ సంతోషాలలో అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా సహకరిస్తూ ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నడిపోటు మీఎంఎల్ఏ కోటలో దేశం పార్టీ ప్రకటింపజేసుకుని పడుగు బలహీన వర్గాల గొంతుకగా వివిధ వేదికలలో చట్టసభలలో మంత్రివర్గంలో వివిధ బాధ్యతయుతమైన పదవులలో అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పనేటువంటి బలమైన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఆనాడు రెండు ప్రాంతాలు సమానం ఉండాలా అన్ని రంగాలకు చెందని చెప్పని చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం. ఆ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 2014 ఎన్నికలలో 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికలలో ప్రజాకూటమిలో భాగస్వామ్యంగా పార్టీ 13 అభ్యర్థులను ఓటు రంగంలో జరిగింది. ఇద్దరు అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అవకాశాలు ఇచ్చి సత్తుపల్లి మరొకసారి సహసభ్యునిగా చంద్ర వెంకట వీరయ్య గారికి గతంలో స్వల్ప ఓట్లతో అవకాశం కోల్పోయినటువంటి ఇద్దరు మత్స్యనాశ్వరరావు గారికి అక్షరాపేటలో మళ్ళీ తిరిగి పని చేస్తే వారు మంచి మేడతోని అవకాశం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రవేశించినటువంటి తీర్పుకు అనుగుణంగా శిరసా వహిస్తూ ప్రజల పక్షాన ఉండాలా, ప్రజలు ఏ అవకాశం ఇచ్చినా కానీ నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేయాలనేదే మా అందరి ఆలోచన. దానికి అనుగుణంగా మత్స్యనాశ్వరరావు గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించి ఆశీర్వాదం ఇచ్చుకొని అసెంబ్లీకి బయలుదేరుతూ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల గొంతుకగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పని హామీలు ఇచ్చినటువంటి అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి 2 అధికారం వచ్చినా కానీ ఆ యొక్క హామీలను వాయిదేసినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో ఎప్పటికైనా కానీ ఈ కేసీఆర్ ఎవరైనా అధికారం చేపట్టిన వెను వెంటనే వాటిని అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ వ్యూహోలు ఇస్తూ ప్రజల మన్నలు ముందుతారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అవన్నీ ఏప్రిల్కు నూతన ఆర్థిక సంవత్సరం అని చెప్పి దాటేసినటువంటి పరిస్థితి కనుక వాటన్నింటినీ కూడా వివిధ వేదికలలో అసెంబ్లీలో ప్రభుత్వం జరుగుతుంది. వారు ఇచ్చిన హామీల అమలు కొరకు తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ ప్రజల మధ్యన ఉంటూ దాంతో ముందుకెళ్తుంది. గతంలో ఉన్నటువంటి పింఛన్లన్నీ ఈరోజు 2 అయినాయి అంటే తెలుగుదేశం పార్టీ ప్రజాకూటమి అది విజయం చెప్పని మనం చేస్తాం. భారతదేశంలో ఒక ధనిక రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు ఇప్పటి ఉప్పటిగా ఆదాయం పెరుగుతున్నా కానీ మొదట్లో ఇచ్చినటువంటి పింఛన్లు మాత్రమే కొనసాగిన పరిస్థితి. కానీ పెరిగిన ఆదాయానికి అనుగుణంగా పింఛన్లు పెంచాలా పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పినటువంటి ప్రజాకూటమి దేశం పార్టీ అని చెప్పిన కూడా తెలుసు. వాటన్నిటి అమలు కొరకు నిరంతరం శ్రమిస్తానని చెప్పని మా సహసభ్యులు సర్ర వెంకట వీరయ్య గారు నిన్న ఈరోజు ఫోన్లో మాట్లాడేసి సర్పంచ్ ఎన్నికలలో అక్కడ కార్యక్రమంలో ఉందని చెప్పని అది రాగానే తెలియస్తా చెప్పని చెప్ప జరిగింది. మన వచ్చరాశ్వరరావు గారు ఈరోజు ఇక్కడ నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ గొంతుకగా అక్కడ వాళ్ళు ఉండరని చెప్పిన తర్వాత తెలియజేస్తాం. శాసనసభ లీడర్లు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించి ఇరువురు శాసనసభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలుగు వాళ్ళ గొంతుకగా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు వెనుకబడిన వర్గాల గొంతుకగా వీళ్ళు శాసనసభలో వాళ్ళ గళాన్ని వినిపిస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యన ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు 1982 మార్చి 29 ఏ ఆశయంతో ఈ పార్టీ పెట్టబడిందో ఆ ఆశయాలను కొనసాగిస్తూ మేమందరం ఈ పార్టీలో కార్యకర్తలుగా కొనసాగుతున్నాం. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవాళ్ళ గొంతు, తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమం,
ఇవాళ కోట్లాది రూపాయలు సంక్షేమానికి వస్తున్నాయంటే మహనీయుడు ఎన్టీ రామారావు గారి సన్నిధానం అని చెప్పి సందర్భంలో గుర్తు చేస్తూ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి పదవులు తాత్కాలికం పనులు శాశ్వతం అన్న దృక్పథాన్ని వదిలేసి పదవులు శాశ్వతం పనులు తాత్కాలికం అన్న భావంతోనే వాళ్ళు ఇవాళ వెళ్తున్న తీరును కూడా ప్రజానీకం గమనిస్తున్నారు. ఈ ఎన్నికల తర్వాత ప్రజలు చాలా ఊహించారు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వాగ్దానాలు చేస్తున్నారు, అవన్నీ వెను వెంటనే అమలవుతాయంటే మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు నిదానంగా చేస్తాం తొందరేముంది అని. శాసనసభ ఎందుకు రద్దు చేస్తుందంటే పనికిమాలిన ప్రతిపక్షం ఉంది కనుక రద్దు చేస్తున్నారు. మళ్ళీ ఇవాళ అదే శాసనసభలు మళ్ళీ ప్రతిపక్షంగా ఎన్నిక వచ్చినారు, మరి వాళ్ళు ప్రభుత్వం చెప్పాలి ఎందుకు అన్నాడు శాసనసభను రద్దు చేసిందో చెప్పి ఇన్ని అభిప్రాయాలకు వచ్చి పార్లమెంట్లో ఉన్న ఎన్నికలను విడదీసి సపరేట్గా ఎన్నికలు జరిపించి ఏం ప్రయోజనం వచ్చిందో తెలియదు, కానీ ఇవాళ ప్రజలకు మాత్రం మంచి జరిగింది ఎక్కడ కనిపించడం లేదని చెప్తూ ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పటికప్పుడు మా శాసనసభలు శాసనసభ వేదికగా ప్రజల పక్షాన పోరాడతారు. తెలుగుదేశం పార్టీ పరంగా నిరంతరం జనం మధ్యన మేము ఉంటూ జనం సమస్యలను వారి ద్వారా శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోయే కృషిని కొనసాగిస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు మా అందరికీ పలు సూచనలు సలహాలు ఇస్తూ ఈ పార్టీ మరి రమణ గారి ఇక్కడ అధ్యక్షులుగా మేము అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక కూడా మేము పెట్టుకొని ముందుకు పోతామని చెప్పి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ రాజీ పడదు, తెలుగు వాళ్ళ సంక్షేమం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కట్టుబడి కొనసాగుతామని చెప్పి సందర్భంగా ప్రజల కోసం మరి అన్ని కులాల తెలుగు జాతి కోసం గిరిజన గిరిజన వర్గ వర్గాల కోసం ఆయన పార్టీ అప్పటి నుంచి ఇప్పటికి పార్టీని కాపాడుతుంది, పార్టీని ఆరోగ్యం పార్టీని నమ్ముతాం, అలాగే తెలుగు ప్రజల కోసం మరి ఎన్నో మరి దత్తత్తర మీద పోరాడి అధికారంలోకి వచ్చి మరి 9 సంవత్సరాలు మన ప్రభుత్వం ప్రజల కోసం అతను మరి అమరవీరులైన మేము అప్పటి నుంచి ఇప్పటికి తెలుగుదేశంలో ఉండి ప్రజల పంపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీ సతీష్ భాయ్ లోగో మంచి లేదు ఎక్కడో ఉంది లోగో తెలంగాణలో మరి రేపు జరిగే అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడుతున్నాను, మరి తెలుగు జాతి కోసం తెలుగు ప్రజల కోసం పార్టీని చంద్రబాబు గారి ద్వారా రాష్ట్రంలో మరి రేపు అసెంబ్లీలో ప్రజల కోసం అన్ని రకాల పోరాడుతున్నాను.